హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఇవి రెండు మన యూట్యూబ్ ఛానల్స్. అదే ఇదే పేరుతో మనకి రెండు యాప్స్ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు యాప్. ఈ రెండు ఆండ్రాయిడ్ యాప్స్. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8790410454. సో ఎనీ జాబ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, నెక్స్ట్ ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ మెటీరియల్ గురించి కానీ, అంటే ఇండియన్ పాలిటీ, జనరల్ సైన్స్, ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, వీటి అప్డేట్స్ కోసం ఈ నెంబర్కి పింగ్ చేయొచ్చు. మీరు మీ పేరు, మీ ఊరు, నెక్స్ట్ మీరు ఏ రాష్ట్రం నుంచి కాల్ మెసేజ్ చేస్తే, వాట్సాప్ నుంచి మెసేజ్ చేస్తే నేను నా అప్డేట్స్ అనేవి పంపించడం జరుగుతుంది మీకు డైలీ. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి smartprep.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నానండి. సో మనం ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ యొక్క పథకాలని లెక్క కార్యక్రమాన్ని చూద్దాం. 2014 నుంచి 18 మధ్యలో జరిగినవి ఇవన్నీ. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఔషధి. సో ఈ ఔషధి ఈ అంటే ఏంటి అంటే, ఈ అంటేనే ముందు మనకి తెలిసిపోతుంది ఆన్లైన్ అని. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలో ఏ మందులు అందుబాటులో ఉన్నాయి అనే వివరాలని ఆన్లైన్లో తెలుసుకునేందుకు వీలుగా ఈ ఔషధి కార్యక్రమాన్ని జూన్ 10, 2015 ప్రారంభించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 9 జిల్లా, 30 ప్రాంతీయ ఆసుపత్రులు, 11 వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. సో ఈ ఔషధి అంటే ఏంటండి? సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఆసుపత్రిలో ఏ మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేడానికే ఈ యొక్క ఈ ఔషధి అనే పోర్టల్ని స్టార్ట్ చేశారండి. ఓకే, సెకండ్ వచ్చేసి ఈ నిధి. ఈ నిధి సో ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఐటీ ఆధారిత సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు ఈ నిధి అని పేరు పెట్టారు. సో ఎస్ఏపి ఆధారంగా పనిచేసే ఈ కొత్త వ్యవస్థతో బడ్జెట్, ఆదాయం, వ్యయం, మానవ వనరుల నిర్వహణ, అకౌంట్స్, వేజ్ అండ్ మీన్స్, అప్పుల నిర్వహణ వ్యవహారాలను ఈ నిధి అనే పోర్టల్లో అనుసంధానం చేస్తున్నారండి. ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించినందున ప్రభుత్వం దీనికి ఈ నిధి అని నామకరణం చేసింది. నెక్స్ట్ అభయం యాప్. సో ఇది ఫస్ట్ మహిళల రక్షణ కోసం రూపొందించబడిన యాప్ అండి, అభయం యాప్. సో ఆపదలోని మహిళలకు అండగా నిలిచేందుకు రూపొందించిన అభయం యాప్కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరిన్ని అదనపు హంగులు జోడించనున్నారు. ఇప్పటి వరకు కేవలం మహిళల సేవలకే పరిమితమైన దీన్ని పురుషులు కూడా వినియోగించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. సో ఇప్పటివరకు ఓన్లీ లేడీస్కి మాత్రమే దీన్ని యూజ్ చేసేవారండి, ఇప్పుడు బోత్ మేల్ ఫీమేల్ ఇద్దరు దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 2015 జనవరి 28న విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా అభయం యాప్ను ఏపీ పోలీసులు ప్రారంభించారు. అత్యవసర వేళల్లో యాప్లోని పానిక్ అనే బటన్ నొక్కితే వెంటనే ఆ సమాచారం ఆ నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్కి, అక్కడి నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్కు చేరుతుంది. సో జీపీఎస్ ఆధారంగా మహిళ ఎక్కడ ఆపదలో ఉందో గుర్తించి 5 నిమిషాల వ్యవధిలో ఆ స్థలానికి చేరుకొని ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తారు. సో ఈ యాప్లో పానిక్ అనే ఒక బటన్ ఉంటుందండి. సో ఎప్పుడైతే ఆ బటన్ నొక్కుతారో ఆ బటన్ నొక్కిన వెంటనే సో మీ ఇన్ఫర్మేషన్, అంటే మీరు ఆపదలో ఉన్నారనేది అర్థమవుతుంది. సో మీ ఇన్ఫర్మేషన్ అనేది సమీప, ఐ మీన్ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్తుందండి. సో జీపీఎస్ ఆధారంగా మహిళ ఎక్కడ ఆపదలో ఉందో గుర్తించి 5 నిమిషాల వ్యవధిలో ఆ స్థలానికి చేరుకొని రక్షించే ప్రయత్నం చేస్తారండి. నెక్స్ట్ మీ ఇంటికి మీ భూమి. సో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామానికి వచ్చి కంప్యూటర్లో ఉన్న భూముల వివరాలను వెల్లడిస్తారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తమ భూములు తమ పేరుతో ఉన్నాయో లేదో, ఏమైనా తప్పులు ఉంటే తెలుసుకొని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. నెక్స్ట్ గిరిగోరిముద్దల పథకం. గిరిగోరిముద్దల పథకం. సో పోషకాహారం లోపం వల్ల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులు రోగాలను బారి పడుతున్నారని, 90% మరణాలకు కారణం ఇదేనని, అందుకే గిరి ప్రాంతాల్లో 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకి గిరిగోరు ముద్దల పథకాన్ని ప్రవేశపెట్టారండి. నెక్స్ట్ ఈ ఆరోగ్యం. ఈ పథకం పేరేంటండి? నెక్స్ట్ పథకం ఈ ఆరోగ్యం. సో గిరిగోరు ముద్దల పథకం చూసారు కదా. సో గిరిగోరు ముద్దల పథకం ఏంటండి?
సో పోషకాహారం లోపం వల్ల గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని, సో గిరిజన ప్రాంతాల్లో 6 నెలల నుంచి 6 నెలలో పిల్లలకి గిరిగోరు ముద్దల పథకాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఈ ఆరోగ్యం. సో ఆన్లైన్లోని రోగికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కేషీట్ నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు ఈ ఆరోగ్యం అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని విశాఖ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు పరుస్తారు. నెక్స్ట్ ఈ ప్రగతి. సో సమస్త ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కంప్యూటరీకరించాలనే ఉద్దేశంతో 2,358 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఈ ప్రగతి పేరుతో పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తీర్మానించింది. సో మొత్తం కంప్యూటరైజ్ చేస్తారండి, ఆంధ్రప్రదేశ్ అంతా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కంప్యూటరైజ్ చేయాలనే ఉద్దేశంతో 2,358 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రగతి పేరుతో ఏపీ ప్రభుత్వం తీర్మానించిందండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని. సో మొత్తం ప్రాజెక్టుకి వ్యయంలో 1,528 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ సమకూర్చనుంది. సింగపూర్ కంపెనీలు విప్రోల సంయుక్త భాగస్వామ్యంలో 3 దశల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 హెచ్ఓడీలు, 745 ఈ సేవలన్నిటినీ ఈ ప్రగతి పేరుతో ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని 72 ప్రాజెక్టులు, 14 ప్యాకేజీలుగా వర్గీకరించారు. సో దక్షిణాసియా దేశాల్లోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం విశేషం. సో ఫస్ట్ టైం అండి దక్షిణాసియా దేశాల్లో ఇలాంటి ఈ యొక్క ఈ ప్రగతి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం. సో ఈ ప్రగతి అనే కార్యక్రమం ఏం చేస్తుందండి, సో సమస్త ప్రభుత్వ యంత్రాంగాన్ని కంప్యూటరైజ్ చేస్తుందండి, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని. నెక్స్ట్ 8th పథకం ఏంటండి, అన్న దీవెన. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అన్నదీవన పేరిట బాలింతల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. సో అన్నదీవన అనే పథకం ఎవరి కోసం అండి, బాలింతల కోసం. సో మాతృ శిశు మరణాలను అరికట్టేందుకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. పాత బెల్లం, రాగిపిండి, వేరుశనగలు, మదర్ హార్లిక్స్తో పాటు బిడ్డకు గొడుగు, టోపీలతో కూడిన సరుకుల్ని పంపిణీ చేస్తారు. సో అన్నదీవెనలో భాగంగా సో ఏం చేస్తారండి, బాలింతలకు కొన్ని వస్తువులనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అవే ఈ వస్తువులు, పాతబెల్లం, రాగిపిండి, వేరుశనగలు, మదర్ హార్లిక్స్. నెక్స్ట్ మన అమరావతి మన మట్టి మన నీరు. మన అమరావతి మన మట్టి మన నీరు. సో అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసేలా మన అమరావతి మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందండి. సో ప్రతి గ్రామం ప్రతిపురపాలక వార్డు నుంచి కిలో మట్టి, 1/2 లీటర్ నీళ్లు సేకరించి నూతన రాజధానికి తరలించే ఏర్పాట్లు చేశారండి. సో ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ భాగస్వాములు చేసేలా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారండి, మన అమరావతి మన మట్టి మన నీరు. సో రాష్ట్రంలోని 16,000 గ్రామాల్లో అందరూ పవిత్ర పుణ్య జలాలను, పుట్ట మట్టిని సేకరించి మంగళహారతులు, పెద్దల ఆశీస్సుల నడుమ ఊరేగింపు చేసి మండల జిల్లా కేంద్రాల ద్వారా రాజధానికి చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ నా ఇటుక నా అమరావతి. సో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందండి. ఇందులో భాగంగా నా ఇటుక నా అమరావతి అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుకనైనా విరాళంగా అందజేసేందుకు వీలుగా ఆన్లైన్లో చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఒక్కొక్కళ్ళు అట్లీస్ట్ ఒక్క ఇటుకనైనా కొనాలనేది, ఆన్లైన్లో కొనాలని పర్చేస్ చేయాలనేది ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అండి. సో అమరావతి ఇటుకను ఆన్లైన్ విధానంలో ఎవరైనా కనీసం 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన వారి వివరాలను అమరావతి .gov.in ఎలక్ట్రానిక్ డేటాబేస్లో ఉంచుతారు. నెక్స్ట్ 11th పథకం ద్రోణాచార్య పథకం అండి. సో ఉపాధి అవకాశాలను మార్గం సుగమం చేయడంలో భాగంగా
నిరుద్యోగ బ్రాహ్మణ యువత కోసం ద్రోణాచార్య పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ ఇస్తారు. సో ఈ పథకం, ద్రోణాచార్య పథకం అనేది నిరుద్యోగ బ్రాహ్మణ యువత కోసం అండి, వారి నైపుణ్యాల అభివృద్ధి కోసం అనేది ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. సో వారి నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా ఈ నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు శిక్షణ ఇస్తారండి. నెక్స్ట్ 12th ఎన్టీఆర్ జలసిరి పథకం. సో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాలకు కొరత లేని చోట్ల ప్రభుత్వ ఖర్చుతో రైతులకు 100,000 బోర్లు తవ్వించి మోటార్లు కూడా బిగించి ఇస్తారు. విద్యుత్ కనెక్షన్ మోటార్కు అయ్యే ఖర్చులో ఎస్సీ ఎస్టీ రైతులు 5%, ఇతరులకు 20% భరిస్తే చాలు. సో విద్యుత్ కనెక్షన్ మోటార్కు అయ్యే ఖర్చులో ఎస్సీ ఎస్టీ రైతులు 5%, ఇతరులు 20% భరిస్తే చాలండి. అనంతపురం జిల్లా మినహార్ రాష్ట్రమంతటా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయినందున ఈ యొక్క అనంతపురం జిల్లాని మినహాయించారండి. 12 జిల్లాల్లో ఆయకట్టేత్తర ప్రాంతాల్లో బోర్లు తవ్వించిన తర్వాత సబ్సిడీ కింద సూక్ష్మ సేద్య సౌకర్యం కూడా కల్పించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. మొత్తం 1496 కోట్ల వ్యయం అవుతుందని ప్రణాళిక శాఖ అంచనా వేసింది. నెక్స్ట్ షీ ఆటో అండి. షీ ఆటో అనే పథకం కింద మహిళలకు పూర్తిగా సిఎన్జీతో నడిచే ఆటోని పంపిణీ చేస్తారు. ఈ ఆటోలు పర్యావరణ హితమైనవి, మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి ఈ పథకం దోహదపడుతుందని సీఎం చెప్పారు. సో 191,000 విలువ చేసే ఒక్క ఆటోకు ప్రభుత్వం 7% రాయితీని అందించగా మిగతా మొత్తాన్ని 40 వాయిదాల్లో నెలకు 4,500 చొప్పున చెల్లించే అవకాశం లబ్ధిదారులకు కల్పించారు. సో ఈ షీ ఆటో పథకం కింద మహిళలకు ఉచితంగా ఆటోలు పంపిణీ చేస్తారు ఈఎంఐ బేసిస్ మీదన. సో ఈ ఆటోకి 7% రాయితీని కూడా ఇస్తుందండి గవర్నమెంట్. సో దీని ఒక్కొక్క ఆటో కాస్ట్ వచ్చేసి 1.91 లాక్స్ అండి. నెక్స్ట్ 14th పథకం ఈ స్పందన. సో ప్రజలు నేరుగా తమకు అవసరమైన ధృవీకరణ పత్రాలను పొందేందుకు ఈ స్పందన డిజిటల్ పంచాయతీ పోర్టల్ను ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారండి. సో అవసరమైన ధృవీకరణ పత్రాన్ని పొందడానికి ఈ యొక్క ఈ స్పందన అనే కార్యక్రమం హెల్ప్ అవుతుందండి. సో డిజిటల్ పంచాయతీ వెబ్సైట్ ద్వారా వివాహ ధృవీకరణ పత్రం, ఆస్తి విలువ పత్రం, మ్యుటేషన్, మంచినీటి కుళాయి కనెక్షన్, నిరభ్యంతర పత్రం, భవన నిర్మాణాలకు అనుమతులు, లేఅవుట్ అనుమతులు, జనన మరణాల నమోదు, ఇంటి పన్ను చెల్లింపు, వృత్తి లైసెన్స్, ఉపాధి హామీ, నెక్స్ట్ జాబ్ చార్ట్ లాంటి సేవలన్నీ ఈ ఆన్లైన్లోనే అందిస్తున్నారండి. ఐటీ శాఖ రూపొందించిన ఈ స్పందన ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటీ సమస్యలు ఏర్పడితే పోర్టల్కు లాగిన్ అయ్యి ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తారు. నెక్స్ట్ నీరు ప్రగతి. సో ఆంధ్రప్రదేశ్లో సగటు వర్షపాతం 940 మిల్లీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, కొన్ని చోట్ల తక్కువ కురుస్తుందండి. సో నీటిని నిల్వ చేసుకోవాలంటే రిజర్వాయర్లు కట్టుకోవాలి, భూమినే జలాశయంగా మార్చుకోవాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా 1 మీటర్ భూగర్భ జలమట్టం పెరిగిందంటే 90 టీఎంసీలు భూమిలో నిల్వ చేసుకున్నట్లే. సో ఏటా కురిసే సగటు వర్షపాతం ద్వారా 5,000 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. సో కురిసిన వర్షాన్ని భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేసుకోవాలి. సో నీరు ఉంటే ప్రగతి సాధ్యమవుతుంది. అందుకే నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని నీరు ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సో దీన్ని అనంతపురంలో డిసెంబర్ 29న ప్రారంభించారండి. నెక్స్ట్ జన్మభూమి మా ఊరు. సో విజయనగరం జిల్లా బొండుపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి. సో గ్రామాల అభివృద్ధికి జన్మభూమి కార్యక్రమం నాంది కావాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్. సో ఏటా సంక్రాంతికి ముందు సాగర సంబరాల పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలను ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ చంద్రన్న సంచార చికిత్స 18th పథకం అండి. సో మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సంచార వైద్య చికిత్సను ప్రారంభించారు. పిరామల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో
275 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలను ఏర్పాటు చేశారు. సో రాష్ట్రంలోని 13,000 గ్రామాల్లో ఈ సంచార వైద్య వాహనాలు సేవలు అందిస్తున్నాయి. సో గర్భిణులకు, చిన్నారులకు, సాధారణ వ్యాధులకు, తీవ్రమైన అంటువ్యాధులకు దంత, కంటి, ఈఎన్టీ సలహా, ఈఎన్టీ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారు. వ్యాధి నిరోధక టీకాలను వేస్తారు. నెక్స్ట్, చంద్రన్న ఉన్నత విద్యాదీపం. దేశంలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న ఉన్నత విద్యాదీపం పథకాన్ని ప్రవేశించబెట్టిందండి. 24 రోజుల పాటు గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లోని అంశాలను బోధిస్తూ శిక్షణ అందిస్తారు. సో చంద్రన్న ఉన్నత విద్యాదీపం ద్వారా సో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి 24 రోజుల పాటు గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లోని అంశాలను శిక్షణిస్తారండి. నెక్స్ట్, దివ్య దర్శనం. సో పేద భక్తులకు తిరుమల సహా రాష్ట్రంలోని 3-4 పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకెళ్లేందుకు దివ్య దర్శనం పథకాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. సో ఆలయంలోని దర్శనం మొదలుకొని రవాణా, వసతి, భోజనం తదితర వసతులన్నీ ఉచితమే. ఇందుకయ్యే మొత్తం ఖర్చును దేవాదాయ శాఖ భరిస్తుంది. దివ్య దర్శనం పథకం కింద ఒక్కో జిల్లా నుంచి ఏడాదికి 10,000 మంది చొప్పున 130,000 మంది భక్తుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్లేలా దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 90% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన భక్తుల్ని తీసుకెళ్లాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. సో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన భక్తులకి సో ఒక్కో జిల్లా నుంచి 10,000 మందిని చొప్పున ఏడాదికి 130,000 మంది భక్తుల్ని సో ఉచిత రవాణా, వసతి, భోజనం తదితర వసతులన్నీ కల్పించి పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారండి. ఇది తిరుమలతో పాటు ఇంకా 3-4 పుణ్యక్షేత్రాలు ఉచితంగా తీసుకెళ్తారండి ఈ దివ్య దర్శనం పథకం కింద. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్. సో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,00,000 ఇళ్లను మంజూరు చేసిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ఉపాధి హామీ నిధులతో వీటి నిర్మాణం చేపట్టనుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.25 లక్షలు కేటాయిస్తారు. ఒక్కో ఇల్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. నెక్స్ట్, బడికొస్తా పథకం అండి, 22nd అండి పథకం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల హాజరు శాతాన్ని పెంచేందుకు బడికొస్తా అనే నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం అమల్లో భాగంగా తొలుత ప్రభుత్వ ఎయిడెడ్ జెడ్పీ పురపాలక ఆదర్శ పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సో ఈ బడికొస్తా పథకం కింద సో గర్ల్ స్టూడెంట్స్ అండి, సో గర్ల్ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క బడికొస్తా అనే పథకాన్ని స్టార్ట్ చేశారండి. ఈ పథకంలో భాగంగా సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటారో సో వారికి 9వ తరగతి విద్యార్థినులకు 9th క్లాస్ స్టూడెంట్స్కి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారండి. మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్. సో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26% పచ్చదనాన్ని 2050 నాటికి 50% పెంచాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమమే ఈ యొక్క మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అండి. కొత్తగా 50 కోట్లు మొక్కలు నాటాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ 10 మొక్కలు చొప్పున నాటితే 50 కోట్ల మొక్కలు అవుతాయి. 24th పథకం, ఎన్టీఆర్ ఆశయం. అనంతపురం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసి కరువును పారదోరేందుకు ఎన్టీఆర్ ఆశయం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 6,554 కోట్లతో ఈ ప్యాకేజీని అమలు చేస్తారు. జిల్లాలో కరువు నివారణకు 1767 కోట్లు, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు 2,654 కోట్లు, తాగునీటి ఎద్దడి నివారణకు 500 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి 100 కోట్లు, రహదారుల అభివృద్ధికి 139 కోట్లు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కింద 94 కోట్లు,
పేరూరు జలాశయం తొలిదశకు 450 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ 25th అన్న సంజీవిని పథకం అండి. తక్కువ ధరలకే ప్రజలకు మందులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్న సంజీవిని పేరుతో జనరిక్ దుకాణాలను డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహిస్తుందండి. నెక్స్ట్ 26th చంద్రన్న బీమా పథకం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. సో చంద్రన్న బీమా 15 నుంచి 70 ఏళ్ళలోపు వారికి వర్తిస్తుంది, 15 to 70 ఇయర్స్ వారికి అండి. సో బీమా చెల్లించిన వ్యక్తి చనిపోయినా పూర్తిగా వికలాంగుడైనా 3 వారాల్లోగా 5 లక్షలు అందిస్తారు. చనిపోయిన వెంటనే 7,000 కుటుంబానికి అందిస్తారు. ఇందుకోసం 155214 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు కూడా చేశారు. నెక్స్ట్ 27th ఆరోగ్య రక్ష పథకం. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారి కోసం ప్రవేశపెట్టబడిన ఆరోగ్య రక్ష పథకాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. ప్రభుత్వ పరంగా అమలవుతున్న ఎలాంటి ఆరోగ్య కార్యక్రమం పరిధిలోకి రాని సుమారు 30 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందించే ఆశయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ పథకం ద్వారా 35 లాక్ మెంబర్స్ అండి, 35 లాక్ ఫ్యామిలీస్కి ఆరోగ్య బీమా అనే పథకంతో ఈ ఆరోగ్య రక్ష అనే పథకాన్ని స్టార్ట్ చేశారండి. ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకునే ఒక్కో వ్యక్తి నెలకు 100 రూపాయలు చొప్పున ఏడాదికి 1200 రూపాయలు చెల్లించాలండి. సో కుటుంబంలో సభ్యులందరూ చేరాలి. ఈ పథకంలో చేరిన వారికి 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవ అందుతుంది. రాష్ట్రంలోని 432 ఆసుపత్రుల్లో 1000 రకాల జబ్బులకు సేవలు పొందే సదుపాయం కలుగుతుంది. సో కుటుంబంలో 3 ఉంటే 6 లక్షల వరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ పథకం యొక్క కాలపరిమితి 7 ఏళ్లు ఉంటుందండి. ఫెబ్ 28, 28వ తేదీలోపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లేదా మీ సేవలో ఆధార్ కార్డు ద్వారా పేర్లను నమోదు చేసుకొని ఆరోగ్య కార్డులను పొందవచ్చు. నెక్స్ట్ పురసేవ యాప్. పురపాలక సంఘాల్లో పౌర సమస్యలు పరిష్కరించడం, సేవలు మరింత సులభంగా అందించడానికి వీలుగా ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ పురసేవను స్టార్ట్ చేసిందండి. పట్టణాలు నగరాల్లో పౌరులు తమ సమస్యలను ఈ యాప్ ద్వారా ఆయా పురపాలన సంఘానికి పంపితే అధికారులు తక్షణం ఆ సమస్యపై స్పందించి పరిష్కరించడంతో పాటు దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ పౌరుడి సెల్ ఫోన్కి మెసేజ్ ద్వారా పంపుతారండి. ఇది పురసేవ యాప్. ఏపీ పర్స్ అండి. ఏపీ పర్స్ అనేది వాడుకలో ఉన్న ఈ వాలెట్ చెల్లింపుల యాప్ అండి. సో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ను ఒక వేదిక మీదకి తీసుకురావడం ఫైబర్నెట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరపు దీన్ని రూపొందించిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వాళ్లను నగదురహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు మార్పు నేస్తం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. నెక్స్ట్ 30th అండి, స్వస్య విద్యావాహిని. ఇది లాస్ట్ పథకం అండి. ఈ కార్యక్రమం ద్వారా 10 నెలల పాటు ప్రతిరోజు 446 వైద్య విద్యార్థుల బృందాలు గ్రామాల్లో 10 లక్ష్యాలతో పర్యటించి స్థానికులకు పరిసరాల పరిశుభ్రత, అనారోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇది స్వస్య విద్యావాహిని అనే పథకం అండి. సో టోటల్గా ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 30 పథకాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.